వాక్యంలోకి వెళదాం. సువార్త, సువార్త అనగానే శుభవార్త, మంచి వార్త అని రకరకాల మాటలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ సువార్తకి ఖచ్చితమైనటువంటి బైబిల్ ఇచ్చిన ప్రకటన సువార్త అంటే ఏంటో చెప్తున్నాడు. మరణము, సమాధి, పునరుద్ధానం. సువార్త అంటే యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు సమాధి చేయబడడం, యేసుక్రీస్తు మూడో దినాన్ని లేవటం, ఇది సువార్త. 15వ అధ్యాయం మొదటి కొరింది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి నుంచి కరెక్ట్ డెఫినేషన్ బైబిల్ చెప్పింది. సువార్త అనగానే మంచి వార్త అని కానీ, శుభవార్త అని కానీ, గొప్ప వార్త అని కానీ మనం చెప్పకూడదు. బైబిల్ ఏమిచ్చిందంటే, వేర్ బైబిల్ స్పీక్స్ వీ స్పీక్. బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో అక్కడ మనం మాట్లాడాలి. బైబిల్ ఏ విషయం అయితే ప్రస్తావించదో అది మనం మాట్లాడకూడదు. వేర్ బైబిల్ సైలెంట్ వీ సైలెంట్. బైబిల్ మాట్లాడితేనే మనం మాట్లాడాలి, బైబిల్లో లేనిది మనం మాట్లాడకూడదు. ఇక సువార్త అన్నదానికి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి, సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలుపుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఏ సువార్తనైతే నేను ప్రకటించానో ఆ సువార్తనికి, ఆ సువార్త అంటే ఏంటో ఆ డెఫినేషన్ మీకు చెప్తున్నాను అంటున్నాడు. ఇక్కడ ఆ సువార్త అంటే ఏంటో చెప్తున్నాను. ఏంటంటే అది, మీరు దాన్ని అంగీకరించారు, దాని అందే నిలిచి ఉన్నారు, మీరు అంగీకరించారు నిలిచి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు మరణం అంగీకరించారు, యేసుక్రీస్తు సమాధి అంగీకరించారు, యేసుక్రీస్తు తిరిగి లేవటం అనేది అంగీకరించారు, అది సువార్త. ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతును, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకోవాలి. ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకోవాలి అంటే ఆయన మరణం, ఆయన సమాధి, మీ ఆయన పునరుద్ధానం. యేసుక్రీస్తు చనిపోయాడు శిలువ మీద, ఆ తర్వాత సమాధి చేయబడ్డాడు, ఆ తర్వాత మూడో దినాన్ని లేచాడు. ఇది మీరు నమ్మాలి, గట్టిగా పట్టుకుంటే మీరు దీన్ని, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును దాన్ని మీరు నమ్మాలి, దానిలో జీవించాలి, అప్పుడే మీరు రక్షణ పొందుతారు అంటున్నాడు. ఇక్కడ నాకు ఇవ్వబడిన ఉపదేశం ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించి తిని. అదేమనగా, లేఖనముల ప్రకారం అంటే బైబిల్లోని ప్రవక్తలు ప్రవచించిన లేఖనాలు, భవిష్యత్తు లేఖనాలు అంటే జరగబోయేవి ముందుగా చెప్పాడు దేవుడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల అదే లేఖనాల ప్రకారం మూడవ దినాన్ని లేపబడును, ఇది సువార్త. శుభవార్త మంచి వార్త అని కాదు, గుడ్ న్యూస్ అని కాదు, గాస్పల్. ఇంగ్లీష్లో గుడ్ న్యూస్ అంటే మంచి వార్త, గాస్పల్ అంటే సువార్త. ఇది గుడ్ న్యూస్ కాదు, గాస్పల్ సువార్త. మరణము, క్రీస్తు సమాధి, క్రీస్తు మృతుడై లేవటం. ఇది ఎందుకు చెప్తున్నానని మీరు అనుకుంటున్నారు? ఆరో అధ్యాయం రోమ పత్రిక, దీన్ని ఎందుకు మనం ప్రస్తావిస్తున్నాం అప్పుడు? 6వ అధ్యాయం రోమ పత్రిక 2వ వచనం నుంచి, రోమ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం నుంచి, పాపము విషయమై చనిపోయిన మనము అంటున్నాడు. మనమంతా బాప్తీసం తీసుకుంటాం, చాలామంది వెళ్ళి మనం అందరం బాప్తీసాలు తీసుకున్నాం, మంచి ఎక్కువ మంది బాప్తీసాలు తీసుకున్న వాళ్ళే ఉన్నారు. మిమ్మల్ని తీసుకెళ్లి నీళ్లలో ముంచుతారు అంటే సమాధి చేయబడతారు. నీళ్లలో మిమ్మల్ని ఇలా ముంచగానే సమాధి కార్యక్రమం జరిగింది అని అర్థం.
నీళ్లలో ముంచగానే సమాధి కార్యక్రమం జరిగింది. తర్వాత నీళ్లలో నుంచి పైకి లేపుతారు. అంటే సమాధి చేయబడిన మీరు లేచిపోతారు. నీళ్లలో ముంచబడ్డం అంటే సమాధి, మనం చనిపోయాం సమాధి చేయబడ్డం. దేంట్లో చనిపోయాం? మన పాప జీవితం, పాత జీవితం, పాప సంబంధమైన జీవితం. యేసుక్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడంటాం. యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం చనిపోయాడని, నీ పాపాల కోసం చనిపోవాలి నీవు, నీ పాపాల కోసం నువ్వు చనిపోవాలి, పాప పురుషులు, పాప జీవితం సమాధి అయిపోవాలి, పాప జీవితం, పాపాలతో కూడుకున్న జీవితం సమాధి అయిపోవాలి, తిరిగి లేవడం నూతన జీవితం. పాపము లేని జీవితంతో నువ్వు లేచేప్పుడు క్రీస్తు రక్తము ద్వారా సమాధి. సిలువలో మరణించాడు ఆయన, మరణించిన తర్వాత ఆయన సమాధి చేశారు. అలాగే మనం మరణించాం, నీళ్ళలో తిరిగి లేచాం, సమాధిలో నుంచి తిరిగి లేచాం. అంటే పునరుద్ధానం అయ్యాం, చనిపోయాం, నీళ్లలో సమాధి చేయబడ్డాం, మూడవ దినమున లేచిపోతాం. ఎలాగైతే పునరుద్ధానం అవుతాడో యేసుక్రీస్తు, అదేవిధంగా క్రైస్తవులమైన మనం కూడా సమాధి చేయబడి తిరిగి లేపబడి పునరుద్ధానం, చనిపోయి నీళ్లలో సమాధి చేయబడి తిరిగి లేవటం, దాన్ని బాప్తిస్మము. సమాధి చేయబడుట, బాప్తిస్మం అంటే సమాధి చేయబడుట అని అర్థం. బాప్టిజో అనే గ్రీకు పదం అది. ఈ బాప్తిస్మము అనేది బాప్టిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. బాప్టిజో అనే గ్రీకు పదానికి అర్థం తెలుగులో సమాధి పాతిపెట్టుట అన్నట్టు. యేసుక్రీస్తు వారు మరణించారు, సిలువలో సమాధి చేయబడ్డారు, సమాధిలో మూడవ దినమున ఆదివారం లేచిపోయారు ఆయన. శుక్రవారం మరణం, ఆ తర్వాత ఆయన సమాధి, ఆ మూడవ దినాన ఆయన లేవటం. ఇది మన బాప్తిస్మము ద్వారా మనం తెలియజేస్తున్నాం. మన బాప్తిస్మం ద్వారా మనం తెలియజేస్తున్నాం, మనం కూడా మన పాపాల విషయమై మరణించి సమాధి చేయబడి మూడవ దినాన లేచాం నీళ్ళల్లో. సమాధి, మనం చనిపోయి సమాధి చేయి లేవటం అనేది ఒకసారి జరిగింది. చనిపోవటం, నీళ్ళల్లో మిమ్మల్ని సమాధి చేయటం, తిరిగి మిమ్మల్ని లేపటం, ఈ మూడు కార్యక్రమాలు ఒక గంటలోనూ ఒక అర్ధగంటలోనూ జరిగిపోతాయి. యేసుక్రీస్తు మూడు దినాలలో జరిగినటువంటి ఈ సువార్త, ఈ నూతన జీవితం, ఈ సంతోషకరమైన జీవితం మనకి బాప్తిస్మం ద్వారా జరుగుతుంది. అందుకే రోమపత్రికలో రెండవ వచనంలో పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. మీరంతా బాప్తిస్మం పొందారు, మీరు బాప్తిస్మం పొందిన తర్వాత బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళా పాపాలు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మళ్ళా మనం అదే పాపం, మళ్ళా అబద్ధాలు ఆడుతున్నాం, మళ్ళా మోసం చేస్తున్నాం, మళ్ళా దగా చేస్తున్నాం, మళ్ళా పాపాలు చేస్తున్నాం. బాప్తిస్మం తీసుకున్నా మళ్ళా బయటకు వచ్చిన మనం మళ్ళా పాపాలు చేస్తున్నాం. మరి దీని సంగతి ఏంటి? మళ్ళా తప్పు చేస్తున్నాం. ప్రియులారా, మన అర్థం కాక బాప్తిస్మం తీసుకున్నావా? అర్థమయ్యే బాప్తిస్మం తీసుకున్నావా? ఎందుకు మనం బాప్తిస్మం తీసుకున్నాం అనేది ఇక్కడ చూద్దాం. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోకి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోకి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి, మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును
నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా నీళ్ళలో పాతి పెట్టబడితిమి. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తులమైన ఎడల కలిసి ఉన్న ఎడల ఆయన పునరుద్ధానం యొక్క ఆయన తిరిగి లేవటంలో పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో సంయుక్తులమయ్యుందుము కలిసి ఉన్నాము. ఎలయనగా ఆరోచనలో ఎలయనగా మనం ఇక పాపమునకు దాసులము కాకుండుటకు మనమిక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు కదా, పాపాల విషయంలో కదా సమాధి అయిపోయింది. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. మరణముకి మరణమునకు ఇకను ఆయన మీద అది ప్రభుత్వం లేదనియో ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఈ బాప్తిస్మంలో జరిగినటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే యేసుక్రీస్తు మన పాపాల విషయమే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనం కూడా ఆయన వలె మన పాపాల నిమిత్తము మనం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవాలి. తిరిగి లేచిన వాళ్ళు మరి పాపంతో సంబంధం లేదు, నీ పాపాలన్నీ కూడా బాప్తిస్మంలో కడగబడ్డాయి. నువ్వు చిన్నపిల్ల మనస్సాక్షి కలిగినటువంటి వాడు, పరిశుద్ధుడవుగా ఏ పాపము లేని వ్యక్తిగా నీళ్ళలో నుంచి బయటకు వచ్చావు. ఆనాటి నుండి ఈనాటి వరకు మీరు బాప్తిస్మం తీసుకొని నీళ్ళలో నుండి బయటకు వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎన్ని పాపాలు చేశారో మీరు ఒకసారి లెక్క పెట్టుకోండి. మీరు లెక్క పెట్టలేనన్ని పాపాలు చేశారు, మరి వీటికి పరిష్కారం ఏంటి? చాలామంది క్రైస్తవుల కండి ఏదో పెద్దలు తీసుకోమన్నారు కదని తీసేసుకోవటం, ఏదో పండగ పూట ఏదో నీళ్ళలోకి వెళ్ళి బాప్తిస్మం తీసేసుకోవాలి, ఒక పండగ వచ్చింది హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది ఆ రోజు నేను బాప్తిస్మం తీసుకుంటాను, ఆయన క్రిస్మస్ వచ్చింది ఆ రోజు నేను బాప్తిస్మం తీసుకుంటాను, మా పూర్వీకులు మా తాత తండ్రులు బాప్తిసాలు తీసుకున్నారు కనుక మేము బాప్తిసాలు తీసుకుంటాం, లేదంటే పెళ్లి కావాలి కనుక బాప్తిస్మం జరగాలి, బాప్తిస్మం జరిగితే కానీ చర్చిలో పెళ్లి జరగదు, పెళ్లి జరగాలి కనుక బాప్తిస్మం తీసుకోవాలి, బాప్తిస్మం తీసుకుంటే కానీ చర్చిలో పెళ్లి జరగదు అని పెళ్లి బాప్తిసాలు ఏమైనా తీసుకుంటున్నారా? యేసు సమాధి చేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనే విషయం మీకు తెలుసుకొని మీరు నీళ్ళలోకి దిగాలి. అంటే మీకు తెలియాలి బాప్తిసం అంటే ఏంటో తెలియాలి. చిన్నపిల్లలకి ఇచ్చేస్తుంటారు బాప్తిసం, వాళ్ళు ఏం తప్పు చేశారండి? చిన్నపిల్లలకి బాప్తిసం ఇచ్చేస్తుంటారు, చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి. వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళకి బాప్తిసం. ఈలోగా ఈ క్రైస్తవ సమాజం బైబిల్లో రాయబడిన వాస్తవాలు ఉన్నవి ఉన్నట్టుగా ఆలోచించలేకపోతున్నారు. పెద్దవాడివయ్యో యేసు నీ పాపాల కొరకు చనిపోయాడు అన్నావు, యేసు నీ పాపాల కొరకు సమాధి చేయబడ్డాడు అన్నావు, యేసు నీ పాపాల కొరకు మృత్యుంజయుడే మూడవ దినాన పునరుద్ధానం పొందాడు అంటున్నావు, దానికి సాదృశ్యంగా నువ్వు నీళ్లలోకి దిగుతున్నావు చనిపోయి సమాధి చేయబడుతున్నావు నీళ్లలో, నీ పాప జీవితానికి సమాధి కడుతున్నారు, మళ్ళా నిన్ను వెంటనే లేపుతున్నారు. అంటే నువ్వు మళ్ళా పాప విముక్తుడు అని తీర్పు పొంది మన పైకి లేచిపోయావు, పునరుద్ధానుడు అయిపోయావు నువ్వు. అలా పునరుద్ధానమైన నీవు, తిరిగి లేచిన నీవు మరలా పాపము చేయకుండా ఉన్నావా? దేవుడు అడుగుతున్న ప్రశ్న. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావండి బాబు, ఎన్ని మోసాలు చేస్తున్నావండి, ఎన్ని అన్యాయాలు చేస్తున్నావండి, ఎన్ని ఆడకూడని మాటలు ఆడుతున్నావండి, ఎన్ని చేయకూడని పనులు చేస్తున్నావండి, మరి మీరు బాప్తిసం పొందడం అనవసరమా?
అంటే మీరు తిరిగి లేవలేదా? లేచిన తర్వాత కూడా ఇక శాశ్వతంగా లేవకుండా చచ్చిపోతున్నారు మళ్ళీ కూడా. రాత్రి చెప్పాను, మనం చచ్చిన వారితో సమానం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మీ అపరాధముల చేతను మీ అపరాధములు మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడే. మీ పాపాలు, మీ ఘోరాలు, మీ నేరాలు చేసి మీరు చచ్చిన వారై ఉన్నప్పుడు మేము మారిపోయా మహాప్రభు అనే దేవుడి దగ్గర ఒప్పుకొని నీళ్లలోనికి దిగి మీ పాప శరీరాన్ని సమాధి చేసి మీ పాప జీవితాన్ని సమాధి చేసి మరలా తిరిగి లేచి ఆ వేళ నుంచి మీరు ఎన్ని నేరాలు, ఎన్ని తప్పులు, ఎన్ని తప్పుడు మాటలు మీరు ఆడారో జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన ఒక మాట అన్నాడు, మీరు జీవించుచున్నారు అనే మీరు అనుకుంటున్నారు, మేము జీవించుచున్నామని మీరు అనుకుంటున్నారు. అక్కడేమంటున్నాడు? ప్రకటన 3:1 మీ క్రియలను నేను ఎరుగుదును. మీ క్రియలు, మీ పనులు, ఏ ఏ పనులు చేస్తున్నారో, ఏ ఏ మాటలు ఆడుతున్నారో, ఏ ఏ తప్పుడు పనులు చేస్తున్నారో, ఏవి తప్పు మాటలు ఆడుతున్నారో నేను ఎరుగుదును దేవుడు అంటున్నాడు. ఏమనగా? మీ క్రియలు నేను ఎరుగుదును. ఏమంటే జీవించుచున్నావని నువ్వు అనుకుంటున్నావు, పేరు పెట్టేసుకున్నావు, నేను బ్రతుకున్నాను, బాప్తిసం పొందేశాను, బ్రతుకున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీవు చచ్చిన వాడవు. ఏమండి ఈరోజు ఆరాధన కొడుకునేవాడు? ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరిని అడుగుతున్నాను ప్రశ్న, బైబిల్ ఈ మాటను బట్టి వీళ్ళందరూ జీవించారా, చచ్చిపోయి ఉన్నారా? నేను జీవించున్నాను అని నువ్వు అనుకుంటే కుదరదు. నేను ఆరోగ్యవంతుణ్ణి అని నువ్వు చెప్పుకుంటే చెల్లదు. డాక్టర్ గారు నిన్ను మెడికల్ రిపోర్ట్ తీసుకురామంటారు, నీ బ్లడ్ ఇచ్చి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావో లేదో, ఏ ఏ రోగాలు నీలో ఉన్నాయో, ఏ ఏ రోగాలు నిన్ను తినేస్తున్నాయో లేకుంటే లేకుండా ఉన్నాయో అవి తెలియాలి అంటే నీ శరీరంలో ప్రవహించే రక్తాన్ని పరీక్షించాలి అంటాడు డాక్టరు. రాస్తాడు, నిన్ను రిఫర్ చేస్తాడు ల్యాబ్కి. నేను ఆరోగ్యవంతుడినండి, నేను ఆరోగ్యవంతురాలినండి, నేను బాగా ఉన్నానండి. మన చర్చిలో ఒక ఆమె ఉందండి, పాప కుమార్తె తల్లితో అంటుంది, అమ్మా నువ్వు బాగులేవమ్మా, నువ్వు బాగులేవమ్మా, నువ్వు బాగులేవమ్మా అంటే ఆ తల్లి కూతురుతో అంటుంది, నాకేంటమ్మా నేను బాగున్నాను అంటుంది, నాకేంటమ్మా నేను బాగున్నాను అంటుంది ఆ తల్లి. బలత్కారంగా ఆమె హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్కి చూపిస్తే బీపీ చూసింది ఆమె. ఆ డాక్టరు పైది 2020 ఉంది, పైది 2020 ఉంది, కిందది 110. అసలు నార్మల్గా ఉండటం 90/140, పైది 90 ఉండాలి, కిందది 140. ఈ మధ్యన WHO వాళ్ళు ఇచ్చిన లెక్క, పైది 140 ఉండాలి, కిందది 90 ఉండాలి. కానీ మీకు ఎంత ఉంది? పైది 220 ఉంది, కిందది 110 ఉంది. అంటే ఇప్పుడు నువ్వు నోటు మాట నమ్మేసి ఈవిడ ఆరోగ్యంగా ఉందని మనం అనుకుంటే కన్ఫర్మ్ అయిపోద్దా? ఆవిడ అనుకుంటే కన్ఫర్మ్ అయిపోద్దా? నేను ఆరోగ్యవంతురాలనండి, నాకు ఏ రోగం లేదని అనుకుంటే అయిపోద్దా? ఆ డాక్టర్ నోట ఒక మాట వచ్చింది ఆమె నోట, ఏంటో తెలుసా? నీ కాళ్ళు చేయ పడిపోద్ది నువ్వు ఇలాగే ఉంటే అని. నీ కాళ్ళు చేయ పడిపోద్ది
ఈలోగా మన సంఘంలో మన సోదరుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆయనకి స్టంట్లు పెట్టారు, గుండెకి సరిగా ఊపిరి అందకపోతే లోపల ఆ పెడతారు, ఆ స్టంట్స్ అనేవి పెడతారు. అది పెట్టిన తర్వాత తేడా జరిగింది ఏదో, మళ్ళా హాస్పిటల్లో వేశారు. అంటే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. హాస్పిటల్లో వేసేసరికి కిడ్నీ సంబంధిత వ్యాధి కూడా ఉందని తేల్చారు. మీలో ఉన్న రోగాలు మీకు తెలియవు, మీలో ఉన్న రోగాలు మీకు తెలియవు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారు చెప్తారు, ఆయన ఏం చేస్తారు, మీరు వెళ్ళి టెస్టులు చేయించుకొని రండి అని రాస్తారు మొట్టమొదట. అప్పుడు నీకు కిడ్నీ బాగులేదా, గుండె బాగులేదా, ఉపరితిత్తులు బాగులేదా, కాలేయం బాగులేదా, ఇవన్నీ చూస్తారు. మీకు బీపీ ఉందా, మీకు షుగర్ ఉందా, లేదండి నేను బాగున్నాను డాక్టర్ గారు అని నువ్వు అనేస్తే సరిపోదు. క్రైస్తవులారా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులారా, మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ప్రకటన 3:1, నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్న డాక్టర్ గారైనా, దేవుడు పరమవైద్యుడైనా, పరమవైద్యుడైన దేవుడు అంటున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును. అవి ఏంటో తెలుసా, జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది గాని నువ్వు చచ్చిపోయావన్నాడు. నీవు చచ్చిపోయావు, నీ పనులు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణమైనవి కావు, అన్నీ కొద్ది కొద్దిగానే ఉన్నాయి అంతే, మిగతావన్నీ చెడ్డవే. బాప్తిసం పొంది పరిపూర్ణ ఆరోగ్యవంతుడుగా, పాపరహితుడుగా, పాపము లేని వ్యక్తిగా నీళ్లలో నుంచి బయటికి వచ్చిన నీవు బాప్తిసం తర్వాత, బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయిందోనో ఒకసారి లెక్కేసుకో. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు నీ మీద ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని నేరాలు చేశావు, ఎన్ని తప్పుడు మాటలాడావు, నువ్వు చచ్చిపోయావు. అంటే చచ్చిపోయిన వారంతా దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకుంటున్నారా? అవునండి, అవును. మీరందరూ వచ్చారు, మీలో ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళో నాకు తెలీదు. మొత్తం 4 ఫ్లోర్లో కూర్చున్నారు. మీరందరూ ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళో మీకు తెలీదు, నాకు తెలీదు. కానీ మీకు తెలిసింది ఒకటే, బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు చాలా తప్పులు చేసి చచ్చిపోయారు. నేను బతుకున్నాను, జీవించుచున్నాను, డాక్టర్ గారికి చూపించినంత వరకు నువ్వు జీవించుచునే ఉంటావు, నీకే రోగం లేకుండానే ఉంటుంది. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ శరీరంలో ఏ ఏ రోగాలు చోటు చేసుకున్నాయో, ఏ ఏ రోగాలతో బాధపడుతున్నావో తెలుసుకోవాలి. ఏమండి, గుండె కానీ కిడ్నీలు కానీ, కిడ్నీలు అంటే ఏమంటారండి తెలుగులో, మూత్రపిండాలు. ఈ మూత్రపిండాల వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి అండి. ఈ వ్యాధి సోకిన తర్వాత నీకు తెలియదండి, మూత్రపిండాలు కానీ డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, నీకేం చేయాలి తెలుసండి, 15 రోజులకొకసారో నెల రోజులకొకసారో నీ వ్యాధిని బట్టి నీకు రక్త మార్పిడి చేస్తుండాలి, డయాలసిస్. నీకు కొత్త రక్తాన్ని ఎక్కించాలి, ఎందుకంటే ఉన్న రక్తం పాడైపోతుంది లోపల. నీ కిడ్నీలు నీ రక్తాన్ని బాగు చేసేవి, నీ కిడ్నీలు ఎట్టని మూత్రపిండాలు రక్తాన్ని బాగు చేసేవి, అవి అవి పాడైపోయిన సంగతి నీకు తెలీదు. అన్ని తినేస్తుంటావు నువ్వు, నేను బాగున్నాను అనుకుంటావు, కానీ నీ కిడ్నీలు డ్యామేజ్ అయ్యి చివరికి మన చర్చిలో మన సోదరీమణికి వారానికి ఒకసారి డయాలసిస్ చేసే పరిస్థితి ఏర్పడిపోయింది, రక్త మార్పిడి చేయాలి. అయితే డాక్టర్లు చెప్పింది ఏంటో తెలుసా,
ఆ బిడ్డ చనిపోద్దని చెప్పారు. అంటే చావు వార్త నీకు తెలిసినంత వరకు, చావు వార్త డాక్టర్ నోట మనం విన్నంత వరకు మనకి ఎలా తెలియకుండా మన రోగం గురించి మనం అయిపోతామో, అలాగే పాపాలు చేసి మనం చచ్చిన వారం అయిపోయి ఉన్నాం. ఇప్పుడు ఇప్పుడు మీరు బ్రతకాలి, మీరు ఇప్పుడు బ్రతకాలి. వెంటనే మీరు వెంటనే బ్రతకాలంటే మీరు తీసుకున్న బాప్తీసానికి, బాప్తీసం నాట నుండి ఈరోజు వరకు మీరు జరిగించిన పాపక్రియలన్నిటికీ యేసు రక్తము చేత మరలా కడగబడాలి. పాత రక్తం నీ శరీరంలో ఉన్న రక్తం అంతా ఎలా చెడిపోయి నీ చావుకు తీసుకెళ్తుందో, అలాగే మనలో ఉన్న పాపాలు మనల్ని చావుకు తీసుకెళ్తుంటే యేసు రక్తం మరలా నిన్ను కడగడానికి రావాలి, శుద్ధిపరచడానికి రావాలి. ఇది ఎంతకాలం ఇలా మనం పాపాలు చేస్తుంటే యేసుప్రభు రక్తం కడుగుతుందని మీరు అనుకుంటున్నారా? మోసపోతున్నారు. డయాలసిస్ చేసేటప్పుడు, మూత్రపిండాలకు డయాలసిస్, కిడ్నీస్కి డయాలసిస్ చేసేటప్పుడు డాక్టర్లను అడగండి. మీరు వెళ్తుంటారు కదా డాక్టర్ల దగ్గరికి, వాళ్ళని ఒక మాట అడగండి, ఇలాగ మేము డయాలసిస్ అవుతుంటుంది, మీ రక్తం ఇలా కొత్త రక్తం ఎక్కించుకొని బాగు చేస్తూ ఎక్కించుకుంటూ ఉంటామండి, వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఇలా ఎంతకాలం బ్రతుకుతామండి అని అడిగితే, వారం రోజులకు వచ్చేసావంటే నీ చావు దగ్గరికి వచ్చేసిందని అర్థం. మా ఇంట్లో నా భార్య గురించి నేను అడిగేటప్పుడు డాక్టర్ని అడిగాను, ఏమండి ఏంటి మీ కిడ్నీస్ రెండు పోయి అంటున్నారు, మరి ఇప్పుడు మేము ఏం చేయమంటారంటే, ప్రతి రెండు రోజులకు ఒకసారి డయాలసిస్ చేయాలంటున్నాడు. రెండు రోజులకు ఒకసారా అంటే ఇక బతకవు నువ్వు, నీ చావు దగ్గరికి వచ్చేసింది. దీన్ని ఇలా ఇలా పాడు చేసేది ఏటో తెలుసా? నీ బీపీ, నీ షుగరు, నీ షుగర్ వ్యాధి, నీ బీపీ వ్యాధి దీనికి కారణం అవుతుంది. అంతవరకు కిడ్నీలు బాగున్నట్టు నీకు అనిపిస్తాయి బయటికి, కానీ అవి లోన స్పాయిల్ అయిపోతున్నాయి, అవి లోన పోతున్నాయి. రెండు రోజులకు వచ్చేసిందంటే నువ్వు చచ్చిపోతావు. ఇక బాప్తిసం పొంది నువ్వు బయటకు వచ్చి పసిబిడ్డ హృదయం కలిగిన వాడుగా, పాపం లేని వ్యక్తిగా నువ్వు బయటకు వచ్చిన తర్వాత మరలా ఈవేళ వరకు నువ్వు చేసిన పాపాలకి యేసు రక్తం కావాలి. యేసు రక్తం మరలా నీకు రావాలంటే భవిష్యత్తులో నువ్వు పాపాలు చెయ్యనని ఒప్పుకోవాలి. గమనించాలి మీరు, ప్రభువా నీ రక్తం మరలా నాకు ఇచ్చి నన్ను మరలా పాపము నుంచి పరిశుద్ధుడిగా చేయి, నా పాపాలన్నీ కడగండి, నా రోగాన్ని పాప రోగాన్ని తీసేయండి, నేను బ్రతకాలనుకుంటున్నాను అనే దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తపడి ఏడుస్తూ తండ్రి నేను తప్పు చేశానని నువ్వు ఒప్పుకుంటే దేవుడు దాన్ని స్వీకరిస్తే వింటే నీ ప్రార్థన నిన్ను బాగు చేస్తాడు. ఒక కండిషన్ మీద నీకు మళ్ళా రక్తం ఇస్తాడు నిన్ను కడగడానికి. ఒక కండిషన్ ఉంది ఆయన దగ్గర, నువ్వు మరలా పాపం చేయకు. వ్యభిచారం చేసిన స్త్రీని పట్టుకొని వచ్చి యేసుక్రీస్తు ముందు నిలబెట్టి పెద్దలందరూ ఈమె పాపం చేస్తుండగా మేము చూసాము, ఈమెను రాళ్లతో కొట్టి చంపమని మోషే గారు చెప్పారు ధర్మశాస్త్రంలో, తమరేమంటారండి అని అడిగారు. ముందు మీరు పాపం లేని వాళ్ళు ఎవరో రాయేసి అంట రాయేయండి అన్నాడు. వాళ్ళందరూ పాపాలతో చచ్చిరిపారే గనక ఎవడూ రాయకుండా జారుకున్నారు అందరూ. అప్పుడు ఆ స్త్రీ పక్క చూసి ఆయన అన్నమాట ఏంటో తెలుసా? అమ్మా నేను కూడా ఏ శిక్ష నీకు విధించను, నువ్వు పాపం చెయ్యకు. యోహాను సువార్త 8:11 యోహాను సువార్త 8:11 యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఏరి వాళ్ళంతా నిన్ను రాళ్లతో కొట్టి చంపమన్నారు? ఎవరూ నీకు శిక్ష విధించలేదా తల్లి? అందుకామె లేదు ప్రభువా అంది. అందుకు యేసు అంటున్నాడు, నేను నీకు శిక్ష విధించనమ్మా, నీవు వెళ్ళి ఇక పాపము చేయకు, ఇక పాపము చేయకు, ఇక పాపము చేయకు.
నువ్వు ప్రతిరోజు మోకాళ్ళున్న తండ్రి, నేను తెలిసి తెలియక చేసిన పాపాలంటే నేను క్షమించదండి. వీడు తెలియకుండా ఎవరైనా పాపం చేస్తారండి? మీరు చెప్పండి ఒకసారి, మీలో ఎవరైనా తెలియకుండా పాపం చేస్తారా? ఇది అబద్ధమని తెలుసుండి అబద్ధం ఆడతారు, ఇది నేరమని తెలిసిన తర్వాత నేరం దొంగతనం చేస్తారు, అన్ని తెలుసుండే చేస్తున్నారండి. మీరు తెలియక చేసేవేమీ లేవు. దానికి మీరు మళ్ళీ ఎలాంటి కవరింగ్ ప్రార్థన చేస్తారు? తండ్రి, నేను తెలిసి తెలియక చేసిన పాపములన్నీ తెలియకుండా చేసావా పాపం, నేను క్షమించాలా దేవుడు? నువ్వు తెలిసే చేస్తున్నావు, వెరీ గుడ్. తెలిసే చేశానని నువ్వు ఒప్పుకున్నావు అనుకో, తండ్రి నేను తెలిసి చేసిన పాపాలన్నింటినీ క్షమించండి అన్నావు అనుకో, క్షమించడం కండిషను, ఈవేళ నుంచి నీవు పాపం చేయకుండా నా పనిలో ఉండు. నా పని డాక్టర్ ఏమంటాడు, మరలా నీకు రోగం రాకుండా ఉండాలంటే ఈ భోజన పదార్థమే తినవలను, ఈ మందులే వాడవలను అని డాక్టర్ లెగిస్తాడు మీకు. అందుకే పేషెంట్లు డాక్టర్ని అడుగుతారు, అయ్యగారు మేమేం తినొచ్చు ఏం తినకూడదు? క్రైస్తవులు అడుగుతారా మేము ఏం చేయొచ్చు ఏం చేయకూడదు దేవుడు అని అడుగుతారా? అసలు పాపాల గురించి దేవుడి దగ్గర ఊసే ఎత్తరు ఏ పరిశుద్ధుల్లాగా, ఈ క్రైస్తవులు అందరూ మహాపరిశుద్ధుల్లాగా అసలు దేవుడి దగ్గరికి వెళ్ళి నేను పాపిన ప్రభువాని ఒప్పుకుంటారు వీళ్ళు? దేవుణ్ణి ఎంత నిర్లక్ష్యం చేశారు. నీ ఒంటికి రోగం వస్తే డాక్టర్ కాళ్ళు పట్టుకుంటావే, నీ ఒంటిలో ప్రాణం మీదకి రోగం వస్తే ఎన్ని ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాను డాక్టర్, నన్ను బాగు చెయ్యండి అని బ్రతిమాలుకుంటావే అని కాళ్ళు పట్టుకొని ఈ లోకంలో బ్రతికే 60-70 ఏళ్ళ ఈ చిన్న జీవితంలో బ్రతకటానికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారని డాక్టర్ కాళ్ళు పట్టుకొని నీవు 60-70 ఏళ్ల తర్వాత కన్ను మూయగానే నిత్యాగ్రి దండనకు వెళ్ళే నీవు, శాశ్వత కాలం బ్రతకవలసిన నీవు, నిత్యము నరకంలో కాలిపోవడానికి దేవుడు కాళ్ళు పట్టుకోవా, దేవుణ్ణి అడగవా? ఎంత నిర్లక్ష్యం అండి క్రైస్తవులకి, ఎంత నిర్లక్ష్యం అండి దేవుడు అంటే. ఒకటి, నీ తండ్రి నేను ఏ పాపము చేయనని నువ్వు ఒప్పుకోవాలి, తండ్రి పనిలోనూ ఉండాలి, అప్పుడే నీ పాప విముక్తి. ఈ తండ్రి పని చేయక, నేను పాపిన ప్రభువాను ఒప్పుకొనక, దేవుణ్ణి పరిశుద్ధ పరచమనక, నీ ఇష్టం వచ్చినట్టుగా చివరి వరకు బ్రతుకుతూ కన్ను మూసావో ఒక్క క్షణంలో వెళ్ళిపోతావు అట ఎక్కడికి, ఒక్క క్షణంలో వెళ్ళిపోతావు పాతాళ గుండానికి. కన్ను మూసిన ఎంతసేపటికి వెళ్తారో నరకానికి? యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం 21వ అధ్యాయం 13వ వచనం వారు శ్రేయస్సు కలిగి తమ దినములు భూమి మీద చాలా ఆనందంగా గడుపుకుంటారు. పండగలు అంటారు, పబ్బాలు అంటారు, బర్త్డేలు అంటారు, ఫంక్షన్లు అంటారు, మ్యారేజ్ డేలు అంటారు. వారి దినములు భూమి మీద శ్రేయస్సు కలిగి, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు భూమి మీద గడుపుదురు. కన్ను మూసిన వెంటనే చచ్చారా మరుక్షణమే, ఒక క్షణము పాతాళమునకు దిగుదురు. ఇక డాక్టర్లు ఉండరు, వైద్యం ఉండదు, క్షమ లేదు, పాపాలు కడగటం లేదు. బ్రతికుండగానే ఏదైనా జరగాలి నీకు భూమి మీద. భూమి మీద నువ్వు బ్రతుకుండగానే నీ పాపాలు నువ్వు తీసుకోవాలి, కానీ చచ్చిపోయాక నా పాపాలు తీసుకుంటానంటే కుదరదు. నువ్వు నరకానికి వెళ్ళిపోయావు, నువ్వు చనిపోయావు, నీ పాపాలు నీ మీద ఉన్నాయి, నువ్వు నరకానికి వెళ్ళిపోయావు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నాకు వైద్యం కావాలంటే వైద్యం చేయరు ఇంకక్కడ. భూమి మీద అయినా డాక్టర్లు ఉన్నారు, నిన్ను వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసేస్తారు, అర్జెంట్ అంబులెన్స్ మీద అది ఆరన కొట్టుకొని వెళ్ళిపోద్ది, ఎందుకంటే లోన్ ఉన్నట్టు పరిస్థితి బాగలేదని, రోడ్డు మీద తావిచ్చేయండి అని, ట్రాఫిక్ క్లియర్ చేసేయండి అని. ఓ అని మీకు వెళ్తుంటారు కదా అంబులెన్స్ అరుస్తుంటాయి అలా ఆ లైట్లు, వీడు బాగలేడని తీరా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఓ ఇది తీసుకొస్తారు, తోపుడు బండి తీసుకొచ్చేస్తారు, అర్జెంటుగా లోపల వేసేయండి అంటారు. కాబట్టి వెంటనే కానీ
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కి తీసుకెళ్ళిపోతారు గబగబ గబగబ గబ తోసుకొని వెంటనే డాక్టర్లు అటెండ్ అయిపోతారు చెస్కోపులు పెట్టేసుకుంటారు బెడ్ మీద వేస్తారు ఆ మిషన్ ఈ మిషన్ తగిలిస్తారు ముక్కు గాలి తగిలిస్తారు చెప్పరు మాట్లాడరు బయట మనం కాసుకొని ఉంటాం ఏటివాడు మనం మనం మనవాడు పరిస్థితి ఏమైపోద్దని ఒక గంట తర్వాత బయటకు వస్తాడు డాక్టర్ గారు మరి ఏదో మాట మీ నోటు వినాలనుకున్నంటే డాక్టర్ చెప్పిన మాట మీద నువ్వు ఆధారపడి ఉంటావు నేనేం చేయలేనమ్మా ఆలస్యమైపోయింది ఆయన పోయాడు అంటే ఏమైపోతావు నరకానికి వెళ్ళేటప్పుడు ఇలాంట సైరన్ లేవు మోగవు అంత నిశ్శబ్దం నీ పాపాలన్నీ నీ మీద పోగులేసుకున్నావు గుట్టలు గుట్టలుగా గుట్టలు గుట్టలుగా నీ పాపాలు నీ మీద బరువెక్కిపోయి ఉన్నాయి నీకు ఆ బరువు తెలియటం లేదు మామూలు మూట ఎత్తేస్తే బరువు అని తెలుస్తుంది నీకు ఈ పాపాల మూట నీకు బరువు తెలీదు కన్ను మూసావా ఒక్క క్షణములో పాతాళానకు పాతాళలోకానికి అగ్ని ఆరని చోటుకి నీ ఆత్మ చావని చోటుకి నీ అగ్ని ఆరని చోటుకి ఆత్మ చావని చోటుకి నువ్వు వెళ్ళిపోతావు అక్కడికి ఆత్మ చావదు అగ్ని ఆరదు ఎంతకాలం నిత్యాగ్ని దండన అన్నాడు బైబిల్లో నిత్యాగ్ని దండన నిత్యమును కాలవలసిందే ఆ భూమి మీద ఏమయ్యా మేము చేసిన పాపాలకు శిక్షలు నెల రెండేళ్ళు సంవత్సరం పదేళ్ళు జీవిత ఖైదులు ఉంటాయి ఇదేటయ్యా బాబు ఇక్కడికి వస్తే ఎవర్ లాస్టింగ్ ఫైరా ఆరని మంటలా ఆరని బాధలా బాప్తిస్మం తీసుకున్న నాటి నుండి ఈనాటి వరకు నీ మీద పాపాలు ఎన్నున్నాయో ఇంటికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించు వస్తాయి జ్ఞాపకాల్లోకి తండ్రి నేను పుట్టినప్పుడుతో ఊహ తెలిసినప్పటి నుంచి ఎంతమందిని పాడు చేశాను ఎంతమందితో అబద్ధాలాడాను ఎంతమందితో అక్రమంగా ప్రవర్తించాను ఒకసారి నువ్వు ఆలోచించు నీకు గుర్తుకొస్తుంటాయి అవన్నీ మనసులోకి తెచ్చుకో తండ్రి పాపాల నుంచి నా విముక్తి ప్రసాదించు అని తండ్రి దగ్గర ఏడువు గుడిలో ఏడవడం కాదు నీ గదిలో ఏడు అర్థమైందా కొంతమంది గుడిలో ఏడుతారు ఎందుకు ఇక్కడ నీ పాపాల కోసం నీ గదిలో ఏడువు అక్కడ ఆయన చూస్తాడు నిన్ను నీ మనసు మంచిదైతే అప్పుడు నీ పాపాలు క్షమిస్తాడు అప్పటి నుండి మళ్ళా నువ్వు పాపాలు చేయడానికి ప్రయత్నించకూడదు అలా ఉంటేనే ఏ క్షణం మరణించినా నిత్య జీవానికి వెళ్తావు గాడ్ బ్లెస్ యూ